Hi friends, this is Mahesh. Welcome back to my channel Telugu Local Facts. ఈ రోజు కూడా పబ్జి కోసం ఇంకొక అప్డేట్తో అయితే వచ్చా ఫ్రెండ్స్. ఇదైతే చాలా గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు బోత్ పబ్జి వ్యూవర్స్కి అండ్ టిక్టాక్ వ్యూవర్స్కి. సో ఆ న్యూస్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తా. మీరు ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రీసెంట్గా ఇండియాలో పబ్జి బ్యాన్ చేశారు కదా. ఎందుకు బ్యాన్ చేశారంటే పబ్జితో టెన్సెంట్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి. సో ఆ టెన్సెంట్ కంపెనీ అనేది చైనాలో ఉంది కాబట్టి టెన్సెంట్తో పబ్జి పార్ట్నర్షిప్ ఉండడం వల్ల పబ్జిని అయితే మన వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా టిక్టాక్ను కూడా బ్యాన్ చేశారు. ఇలా బ్యాన్ చేయడం వలన ఆ రెండు కంపెనీస్కి అయితే చాలా లాస్ అయితే వచ్చింది. మన ఇండియా అండ్ యూఎస్ఏ నుండి అయితే ఆ కంపెనీస్కి చాలా ఇన్కమ్ అయితే వస్తుంది. చాలామంది యూజర్స్ కూడా ఇక్కడ నుండే ఉన్నారు. సో రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే సెప్టెంబర్ మంత్ ఎండింగ్కి టెన్సెంట్కి రిలేటెడ్గా ఏ అప్లికేషన్స్ అయితే ఉన్నాయో వాటిని యూఎస్లో కూడా బ్యాన్ చేస్తామని అయితే చెప్పారు. అంటే పబ్జి అలా ఉంటాయి కదా, వాటిని యూఎస్ఏలో కూడా బ్యాన్ చేస్తామని పెద్ద న్యూస్ అయితే చెప్పారు. సో ఇప్పుడు టెన్సెంట్ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా చాలా తెలివని పనిచేశారు. అది మన ఇండియా చైనాని పూర్తిగా బాయ్కాట్ అయితే చేస్తుంది కదా, చైనా నుండి ఏం ఉన్నా వాటిని బ్యాన్ చేస్తున్నాం. ఆ విషయం టెన్సెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకుని ఇంకా మనం చైనాలోనే ఉంటే ఓన్లీ ఇండియానే కాదు ఫ్యూచర్లో చాలా కంట్రీస్ చైనాని బ్యాన్ చేస్తాయి. సో మనం ఇక్కడ ఉంటే అంతే సంగతి అని భావించి మనం ఫ్యూచర్లో ఏం చేయలేమని భావించి వీళ్ళు తెలివిగా ముందు నుండే చైనా నుండి షిఫ్ట్ అయిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అది ఎలా అంటే చైనా నుండి పూర్తిగా సపరేట్ అయ్యి సింగపూర్ ఆర్ వేరే దేశాల్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అయితే బిల్డ్ చేయాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు టెన్సెంట్ అనేది చాలా పెద్ద గేమింగ్ కంపెనీ. ఇలాంటివి వాళ్ళకి వస్తే వాళ్ళ కంపెనీస్ చాలా లాస్ అవుతాయి. సో వాళ్ళు పూర్తిగా చైనా నుంచి అయితే వాళ్ళ కంపెనీ తీసేసి వేరే దేశాల్లో పెడితే అప్పుడు ఇండియాతో ప్రాబ్లం ఉండదు కదా, సో మళ్ళీ ఎంచక్క పబ్జితోనే పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు అని వాళ్ళ ప్లాన్. సో ఇలా కానీ జరిగితే మనకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. టెన్సెంట్ చైనాలో ఉంది కాబట్టి మనం పబ్జిని అవాయిడ్ చేస్తున్నాం. ఒకవేళ చైనాలో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. పబ్జి ప్లేయర్స్ యొక్క డేటా కానీ పబ్జి ప్లేయర్స్ యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ కానీ చైనాతో ఇంకా షేర్ అవ్వదు. సో ఎక్కడైతే మెయిన్ టెన్సెంట్ కంపెనీ ఉంటుందో అక్కడ మాత్రమే డేటా సేవ్ అయి ఉంటుంది. ఇంతకుముందు టెన్సెంట్ చైనాలో ఉంది కాబట్టి మనకు ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు డేటా అనేది చైనాలో కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే మనకు ఏ ప్రాబ్లం లేదు. ఈ రీజన్ని ఇండియా గవర్నమెంట్ కన్సిడర్ చేసి పబ్జిని అన్బ్యాన్ చేస్తారు. సో ఇలా జరిగితే పబ్జి బ్యాన్ అవ్వదు, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అండ్ ఇలా అయితే మనకు పబ్జి గ్లోబల్ వెర్షనే ఉంటుంది, సపరేట్గా ఇండియాకంటూ ఒక వెర్షన్ అనేది రాదు. బట్ లెట్స్ హోప్ పబ్జి విల్ డెఫినెట్లీ అన్బ్యాన్. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో ఇప్పటి నుండి మన డేటా అనేది చైనాలో ఉండదు. వీళ్ళు కొత్తగా ఎక్కడైతే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేది పెడతారో లైక్ సింగపూర్, అక్కడ మాత్రమే మన డేటా అనేది సేవ్ అయి ఉంటుంది. సో డేటా షేరింగ్ జరగదు, డేటా ఇల్లీగల్ అవ్వదు, సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాండ్స్లో మన డేటా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అస్సలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద కనిపించే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాగే ఏమైనా డిఫరెంట్ టాపిక్స్ మీకు తెలుసుకోవాలంటే వెంటనే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను వాటిపై వీడియో చేయడానికి అయితే మాత్రం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.